ఇదివరకు వీళ్ళకి అట్లా కోట్ల రూపాయలు పెండింగ్లో ఉండిపోయినాయి పంచాయతీలకి వాళ్ళ స్వపరిపాలన నడిచినప్పుడు. కరెంటు బిల్లులు కూడా కట్టకుండా రాష్ట్రానికి తీర్మానం చేసి పంపించేవాడు జిల్లా కలెక్టర్ నువ్వు కట్టని. ఈ డబ్బులు వీళ్ళు ఏదో రోడ్డుకో కాలకో ఆడేసుకునేవాడు. అక్కడ వాళ్ళు జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళేమో గొల్లు అంటారు జీతాలు 6 నెలల నుంచి జీతాలు లేవు, 7 నుంచి జీతాలు లేవు అని చెప్పేసి. ఇక్కడ వాస్తవంగా మనకి ఏంటంటే సామాన్యుడికి ఎవరికి తెలియదు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేస్తుంటారు. ఇక్కడ వాళ్ళ జీతాలు ఎవరు, వాళ్ళకి సంబంధించి ఈ కరెంటు బిల్లులు కట్టరు, ఆ ఊరు మెయింటెనెన్స్కి శానిటేషన్కి డబ్బులు కట్టరు, మురికి కోపాలుగా ఉండే ఇదివరకు మేము బంధువులు వెళ్ళక పల్లెటూళ్ళకి వెళ్తుండేవాళ్ళం కదా, మురికి కోపాలుగా ఉంటుండే, బురద కుంటలుగా ఉండే. తర్వాత కాలంలో ఇప్పుడు రోడ్లు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం జీతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తుంది వాళ్ళకి ఉద్యోగులకి ఇచ్చి ఆ జీతాలు ఉగ్గబట్టుకుని ఇచ్చేస్తుంది మిగతా. ఈ పెన్షన్లు ఇదివరకు వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు పంచాయతీ, రాష్ట్రం ఎత్త ఎత్తం లేదా బొమ్మనేవాళ్ళు, రాష్ట్రం ఏమైనా తీసుకొచ్చేది పంచాయతీలు ఎన్నిటి కలిపితేనే కదా, కార్పొరేషన్లు అన్ని కలిపితేనే కదా, రాష్ట్రం ఏమన్నా ప్రత్యేక దేశం కాదు, కేంద్రం ఏం వేరే ప్రత్యేక దేశం కాదు కదా, వీళ్ళకి అయ్యేం ఇచ్చేవాళ్ళు కాదు. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అయ్యి డైరెక్ట్ కరెంటు బిల్లు డైరెక్ట్గా కట్టి మిగతాది అక్కడ ఉంచుతారు అకౌంట్లు. అప్పుడు ఎంత ఉంటుంది